మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బీకోడర్ మండలం గుంతపల్ల గ్రామంలో ఉన్నాము. గత 3 రోజులుగా కురుస్తున్న తుఫాను వల్ల ఈ గ్రామంలో వరి పంట చాలా దెబ్బతింది. వరి కోసుకున్న రైతులు పంట ఆరబెట్టుకోవడానికి కూడా టైం లేనంత వర్షం పడింది. దాని వల్ల పంట మొత్తం దెబ్బతినడమే కాకుండా మొలకలు వచ్చిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దీంతో ఆ రైతులు లబోదిబోం అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ రైతులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు పంట నష్టం వచ్చిన రైతు కూడా ఉన్నాడు, అతన్ని అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఎంత నష్టం వచ్చింది? 3 ఎకరాలు పొలం వేసాము, 3 ఎకరాలకు గాను ఈ రోజుకి కనీసం 1 ఎకరాకు పుట్టిన ఒడ్లు కూడా దొరికేటువంటి స్థితిలో లేము. దీనివల్ల పెట్టుబడి కోల్పోయినాము. చాలా విధాలుగా ఎంతో కష్టపడి పంటకు ఎండల కాలము బోర్లు వేసుకుని ఆ బోర్ నీళ్లు పారగట్టుకుని అన్ని విధములుగా కూలీల ఖర్చులు లేక అన్ని విధాలుగా నష్టపోయినటువంటి విధానంలో ఉన్నాము. దయచేసి మా పైన పై అధికారులు, ప్రభుత్వం వారు కనికరం చూపి పంట మీద తగు అధికారులు నియమించి సూచి మాకు నష్టపరిహారం తీర్చవలసింది కోరుకుంటున్నాం. ఆ విధంగా తీర్చలేనటువంటి విధానంలో మా యొక్క ఉద్దేశం కేవలం మరణమే చరణంగా ఉంటుంది, ఆత్మహత్యలుగా ఆ విధంగా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ విధమైనటువంటి పంట అంతా మొలకలతో సమస్తము చెడిపోయినటువంటి విధానం, పెట్టుబడి లేనటువంటి విధానం. కాబట్టి దయవుంచి మా పైన కనికరం చూపాలని ప్రభుత్వం వారిని పై అధికారులను కోరుచున్నాం. సుమన్ టీవీ తరఫున మాకు వచ్చినందుకు మా సంతోషం. ఇక్కడ వచ్చేసి మేము పైరు పెట్టినాము. నా పేరు మార్క్ అలియాస్ ఓబ్లేస్. మేము గుంతపల్లె గ్రామము, బీకోడ్ మండలము, బద్వెల్ తాలూకా, వైఎస్ఆర్ డిస్టిక్. మాకు వచ్చేసి ఇక్కడ పైరు పెట్టుకున్న వరి నాటుకున్నాము. నీళ్లు లేక చాలా అసట్లు పడినాము. బ్రహ్మసాగర్ నీళ్లు లేట్ అయిందన్న బోర్లతో ఆడేట చేసి చేసుకున్నాము. మాకు నష్టపరిహారం సుమారుగా ఎకరాకు వచ్చేసి సుమారుగా 40-50 వేలు పెట్టుబడి పెట్టుకున్నాము. మేము ఆత్మహత్యల అంశంలో ఎప్పటికైనా ఈ నట్టుబడిలో గవర్నమెంట్ మాకు సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు గడ్డం ఓబిలేసు. మాది గుంతపల్లి గ్రామం. మేము 1 ఎకరా పొలం నాటినాము బోర్ కింద. ఇప్పుడు గత 5 రోజుల నుంచి కురిచే వర్షాల వల్ల వరి అంతా మొత్తం సతరంగా పడిపోయి నీళ్లు కొడతా ఉన్నాయి. చేలో మొలకలు ఎత్తిపోయినాయి. మాకు 1 ఎకరాకు 50 వేలు పెట్టుబడి అయినది. ఇప్పుడు ఆ కనీసం కొల్ల వరకు వచ్చే స్థితిలో లేము. మేము చాలా నష్టపోయినాము. మాకు ప్రభుత్వం వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మీ న్యాయం చేయని పరిస్థితుల్లో మాకు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. మేము చాలా నష్టపోయినాము. వేసి చాలా కోల్పోయి ఉండము. పంటకు అంత పెట్టుబడి పెట్టుకొని ఎన్ని విధంగా మొలకలు వచ్చి చాలా నష్టపోయినాము. ప్రభుత్వం వారు ఏంటంటే మాకు ఏ ఒక్కటి సహకారం చేయాలని చేయడం దుఃఖంతో చచ్చిపోతాము. సార్ ఎన్ని ఎకరాలు సారు? 3 ఎకరాలు సార్. ఎంత నష్టం వచ్చింది? ఇదే సార్, మొత్తం అంతా నష్టం. 1 ఎకరాకు పెట్టుబడి మొత్తం 40-50 వేలు, 30 వేలు పెట్టి మేము పెట్టుబడి పెట్టుకొని అన్ని మొత్తం అన్ని కూలిపోయింది సార్. ఇంకేముంది దీంట్లో? ఏం వచ్చింది దీంట్లో? ఏం అన్ని మొలకలే కదా, మొత్తం అన్నే కానీ అన్ని వీటితో బాధతో బాధ కారణం. కాబట్టి మీరు ఏదో ఒకటి మాకు సాయం చేయమని కోరుతున్నాం. వరి పొలం కోసినాము. పంట కోసి ఇక్కడ ఆరబోసుకోవాలని పట్టల మీద ఆరబోసుకున్నాము. ఇప్పుడు గడిచిన 4 రోజుల నుంచి బాగా వర్షం వల్ల ఒడ్లు నానిపోయినాయి. ప్రభుత్వము మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. మనతో పాటు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఉన్నారు, సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. గత 3-4 రోజుల నుంచి పడిన వాన వల్ల ప్రజెంట్ ఇక్కడ వరి పడిపోయింది. ఇట ప్రజెంట్ వరి పడిపోయిన రైతులకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఒక ట్యాంక్ లో ఉప్పు ద్రావణం వేసుకుని 5% ఉప్పు ద్రావణం వేసుకుని స్ప్రే చేసుకుంటే అది మొలకలు రాకుండా గింజనైతే మొలకలు రాకుండా కాపాడుకోవచ్చు. మళ్ళీ ఇట్లాగా మనము ప్రతి పైరు పూర్తిగా పడిపోతా ఉంటది. ఎందుకంటే గింజ బాగట్టినప్పుడు వెయిట్ ఎక్కువైనప్పుడు టకాన పడిపోతా ఉంటది. సడన్ గా పడిన వానల వల్ల ప్రజెంట్ రైతులు కొద్ది మంది ఇబ్బంది పడిండ్రు, మిగతా వాళ్ళందరూ కోసేసుకున్నారు. కొద్ది మంది ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇట ఇబ్బందికరంగా పడిపోయింది. ఇది మేము అన్ని మేము చూస్తున్నాము. ఇది చూసి మా పై అధికారులకు తెలియజేస్తాం. మేము నష్టం చాలా వచ్చింది కదా సార్, దీని వల్ల రైతులు చాలా దెబ్బతిన మాట అయితే వాస్తవం. ఏది బీకోడర్ మండలంలో దానికి ఏమన్నా ప్రత్యామ్నాయంగా మీ ప్రభుత్వం నుంచి సహాయం అందించగలరా? అది ఇప్పుడు మా పై అధికారులు ఇది మేము ఫోటోలు తీసి పంపించిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. 1 ఎకరాకి 33% నష్టపోయినట్టయితే రైతులకి ఇట నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటది. మామూలుగా ఇది ప్రజెంట్ సడన్ గా పడిన వాన కాబట్టి ఇంకా పై స్టేట్ నుంచి ఇంకేం చెప్పలేదు. ప్రజెంట్ వస్తే మాత్రం మేము పంపించేస్తాం లిస్ట్ అంతా. చూస్తున్నారు కదా, గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి వరి పంట చాలా దెబ్బతినింది. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి బాధితులు ఆవేదంతో కోరుకుంటున్నారు. కెమెరామెన్ రామ్ తో నరసింహ, సుమన్ టీవీ.